ఏది ఇష్టం పెద్దనా? ఫోటో తీసి చూపినట్టు పిక్క. ఏం పేరు పెద్దనా? మీ పేరు? పుల్మి వెంకట స్వామి. వెంకట స్వామి ఎక్కడ నుంచి? సత్యనాపురం. డెవలప్మెంట్ నాశనం అయిపోయింది, ఏం లేదు. ఎక్కడ పట్టిన అరాచకాలు ఎక్కువైనాయి. ఇక్కడ ఇక్కడ జనం ఎవడు టీడీపీ ఏదైనా పార్టీ ద్వారా పోతే వాళ్ళని గుద్దవాళ్ళు కొడుతున్నారు, కేసులు ఎదురుకిస్తున్నారు, కేసులు తీసుకోవటం యువతలు తలాలు ఆక్రమించుకుంటున్నారు. ఎవడు నానా కొద్ది గొప్పలు అవతల వాడిని బెదిరించి వాడిని ఇరికిచ్చి రకరకాల బీభత్సం చేస్తా ఉన్నారు. కేవలం ఈ టీవీ గిన టీడీపీ గిన రాకుంటే అన్ని కులాలు దెబ్బతింటాయి. అసలు కులాలే దెబ్బతింటాయి. ఆ రాష్ట్ర రట్టన్న కానీ ఇంకా కులాలు దెబ్బతిన్నప్పుడు ఇంకా రాష్ట్రం ఏముంటది? మన టేటు బాగా దెబ్బతినిపోద్ది, మామూలుగా ఉండదు. ఏమి లేదు కాకుంటే అవినీతి జరిగింది. అటు ఇటు కారణాలను మేపి చోంబేరు పోతులు చేసి వాళ్ళు ఎవరు కూలీ నాళ్ళు చేసుకుంటే మధ్య రకం కుటుంబాలు కొంచెం లగ్జరీగా బతికే వాళ్ళు నాశనం అయిపోయారు. నాశనం అయిపోయారు. ఎందుకు నాశనం అయిపోయారంటే, ఎందుకంటే ఆ పై లెవెల్ వ్యాపారాలు పోయినాయా, ఈ వ్యాపారాలు పోయినాయా, ఈ లాస్ట్ ఈ కూలీ నాళాలకి 10 రూపాయలు ఇచ్చి కాలమే గడిపి అట్లా చేసుకొచ్చాడు. చాలా రాంగ్. చాలా రాంగ్. పథకాలు ఇవ్వడం రాంగ్. ఆ పథకాలు ఇటువే రాంగు. అసలు ఆ పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి కూడా పెడుతున్నాడు కదా. ఎవరు? చంద్రబాబు. ఈయన ఈయన అన్ని పెట్టడం డెవలప్మెంట్ గురించి చూస్తాడు చంద్రబాబు. ఈయన నేను కూడా ఒక 6 పథకాలు ఇస్తానని చెప్పి అంటున్నాడు అంటున్నాడు కానీ ఈయన పొజిషన్ చూసిస్తాడు. పొజిషన్ చూసి ఎట్టంటే అటు గుడ్డితనంగా వదలడు. తర్వాత జనానికి నచ్చ చెప్తాడు, దాన్ని ఏ పొజిషన్ ఎలా చేయాలో అలా చేస్తాడు. ఏది ఏదైనా గానీ కేంద్రం మన టేటు బాగా దెబ్బతినిపోయింది. మనకు అండ లేకుండా మనం తట్టుకోలేము. అయ్యే పని కాదు. ఆహా, ఇప్పుడు ఎంత ఏదైనా గానీ అతను పెద్దన్న పాత్రలో ఉన్నాడు బీజేపీ. ఆయన అండ ఉండాలి, అందుకోసమే కలుపుకున్నది. లేకుంటే ఆయన ఎరాసికాయలు ఆగాలంటే కేంద్రం అండ లేకుంటే తట్టుకోలేరు. అసలు అయ్యే పనే కాదు. ఆ కూటమే గెలవాలి. ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఇక్కడ ధ్వంసాలు గెలవటానికి ఎక్కువ శాతం కోపు లేదు. అవినీతి కూరకపోయింది. ఆయన చేసాడా? ఆయన చేసాడా? ఆయనే. ఆయన కొడుకు అయితే ఆయన అయితే అతని మైండ్ సెట్ అది ఒక టైప్. అది ఆయన పెద్ద దుర్మార్గుడు ఏమి కాదు, కానీ వాళ్ళ కొడుకు వచ్చినాక వాళ్ళ చడ్డుకుడు ఉన్నాడు ఇంకొకడు. వాళ్ళు ఇద్దరు చేశారు ఈ పనులన్నీ. ఇతను అడ్డం పెట్టుకొని వైఎస్ని పెట్టుకొని కొడుకు ఎట్ట చేశాడో సేమ్ అదే నడిపించాడు. ఆడ అది పరిస్థితి. 10 లారీలు ఉండే ఒక లారీ లేకుండా అమ్ముకొని వచ్చి ఈ అరుగుల మీద కూర్చొని ఉండే ఎంత లేకండే. ఇప్పుడు ఏంది, ఏం ఖర్చు, ఏంది అసలు అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఖర్చులు ఖర్చులు. ఈ మనమే కొనబోతే కొడి అమ్మబోతే అడవి లాగైంది పరిస్థితి. ఏం చేస్తాం, ఏం చేయలేకపోయాం. మధ్య ఖర్చులన్నీ పెరిగిపోయినాయి, రికార్డులన్నీ పెరిగిపోయినాయి. మేము 10 లారీలు తిప్పాడు, ఆయన 10 లారీలు తిప్పాడు. చూడు ఎలా కూర్చున్నాడు. లేదు, మేము చెప్పేది మళ్ళీ ఉండాలి. 10 లారీలు కూటమితో కొంతవరకు ఉపశాంతం. అసలు ఏమి ఖర్చులు ఎంత పెరిగిందంటే ఈ మన ఆర్టీసీకి ఎంత దూరం. అసలు పన్ను ఏంది ఇంత? ఇంటి పన్నులు, ఈ చెత్త పన్నులు ఏంది? అసలు ఎప్పుడన్నా చూసావా? అది మన టేట్లు నువ్వు ఏం డెవలప్ చేసి ఇంత నువ్వు పెంచుతుండవు. హలో, నమస్తే. నా ఏం పేరు? శ్రీనివాస రెడ్డి. శ్రీనివాస రెడ్డి, రెడ్డి అని ఎడ్డి సంవత్సరాలు ఇక్కడ సంక్షేమం అందిందా అన్నది ముఖ్యం. ఎవరు? ఒంగోలు. ఒంగోలు ఇప్పుడేనా? లోపల ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు? సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాలు. సంక్షేమం ఒక్కటి చాలా. సంక్షేమం సంక్షేమం ఉంటే అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి అంటే సంక్షేమం. రెండు ఎన్నటి కన్నా రేపు రేపు బాగుండాలనేది ఇంకా అంటారు అంటారు. ఇవాళ కన్నా రేపు బాగుండాలి. ఈ పథకాలు చూసుకుని మేము బాగుపడుతున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటి దానికి అగ్రతాంబులం ఇచ్చారు, మిగతా వాటికి ఏమి ఇవ్వలేదు టీడీపీ వాళ్ళు, దానికి ఎలా తిట్టుబడతారు? రైతు కానీ ఒక కూలీ కానీ బాగుపడతారు, అభివృద్ధి వచ్చేది అసలు రోడ్లు వస్తే సంక్షేమం వచ్చిందా? మనిషి బాగుపడే మన అభివృద్ధి చెందితే అభివృద్ధి చెందింది, అంటే రోడ్లు వస్తే అభివృద్ధి, నెలలకి ఇవ్వబోతే అభివృద్ధి కాదు కదా. ఇక్కడ కుక్కలు పెట్టిన కేసు ఇది, అది జగన్ ఎజెండా, కుక్కలు పెట్టిన జగన్ ఎజెండా, మనిషి చూసుకోవాలి జగన్ చూసుకుంటారు. నేను ఒక్కరి కింగ్ గెలవలేక నలుగురు గుంటూ గుంటూ గుంటూగా వస్తున్నాను. దమ్ము ధైర్యం ఎవరికి లేదు, పవన్ కళ్యాణ్కి ఇన్ని సీట్లు నిలబడే దమ్ము లేదు, అతను సపోర్ట్ చేసి 20 సీట్లు చేశాడు, అతను సీఎం అవడానికి ఏమైనా అవకాశం ఇయ్యా? 20 సీట్లు సీఎం అయ్యారు అన్నారా? గెలవలేనాడు పిఠాపురం గెలవలేడు, అతను అంటే ఏముండీ? నిన్న నామినేషన్ చూసారా అండి? ఏముంది జనాలు ఏముంటాడు, జనాలు డబ్బులు పెడతా వస్తారు, జనాలు కాదు ఇల్లుగా ఉండాలి, అభిమానులు ఉండాలి. వాళ్ళు లక్ష మెజార్టీ అంటున్నారు వాళ్ళు పిఠాపురంలో. మొన్న 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 4 లక్షలు మెజార్టీ పోసారు కదా, ఇది 10 లక్షలు పోస్తారు. పిఠాపురం పోతే అక్కడ పోవాలి చివరికి సముద్రంలోకి. దినేష్ ఎక్కడ ఒంగోలేనా? ఒంగోలే. సో కూటమి తీసుకున్నా, ఎందుకు కూటమి అంటే ఎంత ఇష్టమా నీకు? పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమా? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇష్టం అంట? ఆయన కష్టపడి సంపాదించిన డబ్బులు జనానికి పంచుతున్నారు, జనానికి పంచుతున్నాడు. సో అందుకని ఇష్టం, అందుకని నువ్వు పంచుతూ ఉంటావా? ఆయన అంత కాకపోయినా ఆయన కొంచెం ఆయన అడుగు నడుస్తా, ఆయన అడుగు నడుస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం అని చెప్పి అంటున్నావు, అందుకని ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. జగన్ అంటే ఇష్టం లేదా మరి? ఎందుకు రేట్లు పెంచినందుకు దీనికి? అందుకే అందుకే అందుకని ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా, ఈసారి కన్ఫ్యూజ్ అంటావా? కన్ఫర్మ్ తెలుసారంట. అంటే ఇస్తుంది మెజార్టీ? లక్ష. లక్ష వస్తుందా? లక్ష అని చెప్పి యూట్యూబ్ లో చూసి చెప్తున్నా లేకపోతే? నేను అనుకుంటున్నా. నువ్వు అనుకుంటున్నా? ఎవరు ఎన్ని సీట్లు వస్తాయి దీంట్లో? వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? 170. అయ్యమ్మ వీళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళైతే అధికారంలోకి వస్తారంటే అంతేనా? నమస్తే, నా ఏం పేరు? నా పేరు కుర్రాగురు సత్యం. ఏం తీసుకున్నారు? వైఎస్ఆర్సీపీ. ఒకసారి కెమెరాకి చూపించండి. వైఎస్ఆర్సీపీ తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అంటే ఇష్టమా? ఇష్టం. ఎందుకు ఇష్టం అండి? ఎందుకంటే గతంలో మేము ఆటోలు దొరకాలంటే మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది, ఎందుకంటే మనం ఇన్సూరెన్స్లకి ఇటువంటికి ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఏంటంటే వాహన మిత్రం అయితే పెట్టింది కాబట్టి ఆ వాహన మిత్రం మీద ఈరోజు మేము ఏదైనా ఫిట్నెస్ కానీ ఏదైనా కూడా ఇబ్బంది పడకుండా పోతున్నాం. ఆ 10,000 రూపాయలు మేము బండి బ్రేక్ కానీ ఇన్సూరెన్స్ కానీ మొత్తం కట్టుకొని మేము పోలీసులకు ఇబ్బంది లేక భయపడకుండా ధైర్యంగా నడిచే శక్తి మా దగ్గర ఉంది. 10,000 వస్తున్నాయి, ఆ 10,000 మించి ఫైన్ వేస్తున్నారు అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు కొంతమంది బయట టాక్. అది గతంలో 2017 అవతల ఉన్నది కానీ తర్వాత 2015 నుంచి లేదు. ఎటువంటి ఫైన్స్ ఎక్కువ పొరపాటును కూడా అది జరగదు, జరగబోదు కూడా. 10,000 అందుతున్నాయా మీకు? ఖచ్చితంగా. ఎన్నిసార్లు వచ్చినాయి మీకు? 5 సార్లు వచ్చినాయి. 5 సార్లు వచ్చినాయి. 5 సంవత్సరాలు 5 సార్లు వచ్చినాయి. 5 సార్లు వచ్చినాయి. ఈ 5 సార్లు 5 సంవత్సరాలు రావడానికి మీరు ఎవరికైనా డబ్బులు కట్టారా? ఎవరికి రూపాయి కూడా ఎవరికి కట్టలేదు, డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయి. డైరెక్ట్ అకౌంట్ లో పడుతున్నాయి. ఎవరు వచ్చి తీసుకెళ్లారు మీ అప్లికేషన్? అప్లికేషన్ డైరెక్ట్ సచివాలయం పోయి పెట్టేశాం. సచివాలయం పోయి పెట్టేశారు. వాలంటీర్లు వచ్చి తీసుకున్నారు. కూటమి ఎందుకు వద్దనుకుంటున్నారు? కూటమి ఎందుకంటే గతంలో పోలీసులు ప్రతిసారి పోలీసులు ఆపేది భయపడాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ లేక ఇలాంటి టక్కని ఇబ్బంది పడుతున్నాం. అందుకు కాబట్టి ఎందుకంటే వాళ్ళని చూస్తే భయం వేస్తుంది, మా కాగితాలు కట్టలేక మేమే కట్టు పెట్టుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే వాళ్ళని చూసి భయం వేసేది. ఇప్పుడు ఏంటంటే ఇన్సూరెన్స్ ఏమి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది భయం పడాల్సిన పని కూడా లేదు. ఈ 10,000 అలా యూజ్ చేసుకుంటున్నారా? యూజ్ చేస్తున్నాం. ఇంకోటి అన్న, ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో ఆల్రెడీ మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పన్నారు, అదే మోడల్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అది మీకు ఏ మేరకు ఆమోదయోగ్యంగా ఉంది మీకు? అది అసలు మాకు ఎట్లా ఆటో వాళ్ళం బాగా ఇబ్బంది పడతాం, ఎందుకంటే ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టారు అనుకో, ఆటో వాళ్ళు ఓడేస్తాడు, అంత అవసరమే ఉంది వాళ్ళకి. బస్సు ఫ్రీ పెడితే మాత్రం మేము పనికి రాము,
పనికి రాకుండా పోతాం. మాట్లాడు కూడా మరి దాన్ని వ్యతిరేకించరా? దాన్ని వ్యతిరేకిస్తా అంటే మనకైతే ఇంతవరకు కాలేదు, అలాంటిది కాలేదు కాబట్టి మేము వ్యతిరేకించడం. సూపర్ సిక్స్ అని చెప్పి మేనిఫెస్టో ఇచ్చారు కదా, దాంట్లో పెట్టారు ఇది కూడా. దాంట్లో పెడితే అందుకే చెప్తున్నా టీడీపీ దానిలో సమస్య వస్తుంది. ఎందుకంటే ఆటో వాళ్ళు ఫ్రీ పెడితే, ఆటో వాళ్ళు ఆర్టీసీ ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టాడు, మేము ఆటో వాళ్ళు ఎట్లా బతకాలి? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోదు, బస్సు ఫ్రీ అన్నాడు, ఆటో వాళ్ళని ఎవరు పట్టించుకోడు, మరి మా కుటుంబం ఎట్లా బతకాలి? మా కుటుంబం కోసం మేము చూసుకోవాలి కదా. అదే మరి ఫ్యాన్ గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తుంది అంటారు? సీట్లు చెప్పలేము, గెలవడం మాత్రం కన్ఫర్మ్. ఒంగోలేనా మీది? ఒంగోలే. ఇక్కడ ఎవరు గెలుస్తారు అంటారు? వాసు. వాసు గారేనా? మరి ఎంపీ? ఎంపీ శివరెడ్డి భాస్కర్. శివరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయన అసలు ఇక్కడ ఆయన కాదు, గెలుస్తాడు ఆయన? ఇక్కడ ఆయన కాకపోయినా ఇబ్బంది లేదు, గెలుస్తాడు. జగన్ బొమ్మ చూసి ఓటేస్తాడు, గెలుస్తాడు.